చాలా రోజుల తర్వాత మళ్ళీ నెల్లూరులో మన పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడం ఆల్మోస్ట్ ఐ థింక్ 2-3 నెలలు అయింది. మనకందరికీ తెలుసు, నిన్న అనిల్ కుమార్ యాదవ్ మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్ అంటున్న గడప గడప ప్రోగ్రాంలు అనుకుంటా, మా నాయకుడు, మా అబ్బాయి, మా చిన్నబాబు లోకేష్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఛాలెంజ్లు విసరడం, ఇవన్నీ మామూలు అనుకో మా ఓడికే. ఈరోజు మేము ఒకటే సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం అనిల్ కుమార్ యాదవ్ని. అనిలా, ఇప్పుడు ఛాలెంజ్లు మాకు తెలుసురా, మేము పెట్టలేమా, మేము విసరలేమా మీకు మీ ఛాలెంజ్లు మేమా? ఈరోజు నేను అడుగుతున్నా నిన్ను, నువ్వు మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఎన్ని ప్రెస్ మీట్లు ఈ ఆఫీస్లో ఈ రూమ్లో నుంచి నేను పెట్టి ఆధారాలతో కూడిన, రుజువులతో కూడిన ఆరోపణలు ప్రూఫ్లతో చూపించా? నీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి, ఇరిగేషన్ టెండర్స్ గురించి సంబంధించి, గ్రావెల్ మాఫియా గురించి, శాండ్ మైనింగ్ గురించి ఎన్ని చెప్పాను? ఏదైనా సమాధానం తెచ్చి చెప్పావా? ఒక్కదానికి సమాధానం చెప్పావా? ఎందుకు చెప్పలేదని ఈరోజు అడుగుతున్నాం. పెన్నార్ ఫ్లడ్ బ్యాంక్ వర్కులు టెండర్లు జరిగితే నీ హయాంలో మంత్రిగా, ఒక మంత్రి శాఖలో దఫేదారిగా పనిచేసే నువ్వు, నీ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసు పెట్టేదానికి భయపడి కాంట్రాక్టర్ తెలంగాణ హైదరాబాద్ లో పోయి నీ మీద కేసు పెట్టాడు. నువ్వురా మాట్లాడేదా మా మీద? చిల్లర నాయాళ్ళందరూ మీరందరూ మీరు మా మీద మాట్లాడతారా? నీతి నిజాయితీ మీ బతుకుల గురించి నాకు తెలీదా, మాకందరికీ తెలీదా? పెన్నార్ బ్రిడ్జ్ పక్కనే ఇసుక మైనింగ్ సీనరేజ్ కట్టకుండా దొంగతనంగా మీరు తీసుకొని వెళ్తుంటే నేను వీడియో కెమెరాలు వీడియో తీసుకుపోయి నేను రికార్డ్ చేసి పెడితే ఎంక్వైరీ పెట్టావా? ఎవరినైనా అరెస్ట్ చేయించావా? 200 ట్రాక్టర్లు 4 జేసీబీలు పెట్టావు నువ్వు. అవినీతి గురించి మమ్మల్ని నువ్వు ప్రశ్నిస్తావా? బుద్ధుందా? తలకాయలా? కెమెరాలు పెట్టంగానే వచ్చి వాగడం. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు ఒక మాట అన్నావు ఎమ్మెల్యే అయిన తర్వాత, గుర్తుందా? నెక్లెస్ రోడ్కి వెళ్ళి రెచ్చిపోయావు. నెక్లెస్ రోడ్లో అవినీతి జరిగింది, నేను ఎంక్వైరీ చేశాను అని అన్నావు. 3 ఏళ్ళు అయిందే. ఏం పీకేవ్ అని అడుగుతున్నా, ఏం పీకేవ్ నెక్లెస్ రోడ్ విషయంలో? నీకు అవసరం అయితే బురద చల్లడం, మన గమ్ము కూర్చోడవా? నువ్వు చేసిన అవినీతి పీకే మాఫియా, పోలిబైన కోటం మాఫియా, అంబాపురంలో జరిగిన అవినీతి గురించి నేను చెప్తే, ఫోటోలు చూపిస్తే, ఫోటోలు తీసి వీడియో ఫుటేజ్ కూడా తీసుకొని వస్తే ఏ పీకేమని అడుగుతున్నా. ఏం పీకావు? నీది నువ్వు పీక్కున్నావా అని అడుగుతున్నాం మేము. అదన్నా చేతొచ్చా అని అడుగుతున్నాం. నీది నీది పీక్కున్నదన్నా నీకు చేతొచ్చా? చేతగాని దద్దమ్మా. నువ్వు మా లోకేష్ గురించి మాట్లాడతావా?